हाय हेलो एवरीवन, वेलकम टू सीएसपी स्टडी पॉइंट। सो ई रोज़ क्लास लो मनमु सीएचएसएल एग्जाम ने एला अटेम्प्ट चेयाली द बेस्ट वे लो टू गेन मार्क्स टू मार्क्स मार्क्स ओके ना। सो ऑलरेडी एग्जाम रासिन वाळ्ळकि वाळ्ळकि कोंचेम ऐडिया उंटुंदि इन द टाइम तीसुकुंटुंदि ओक्कोक्क सब्जेक्ट कि, कानी एवरैना फर्स्ट टाइम अटेम्प्ट चेसे वाळ्ळकि सो दे विल हैव अ लॉट ऑफ डाउट्स उंटायि अन्नमाट। सो ए सब्जेक्ट नि फर्स्ट अटेम्प्ट चेयालि, एला अटेम्प्ट चेयालि, ओकवेळ मनं चदुवुकुन्नदि राकपोते इला इला मल्टिपल अनेदि क्वेश्चन्स रन अवुतू उंटायि मन मैंड लो। सो मीरु ओकसारि इदि मीरु कंप्लीट गा चूसिनट्लयिते ओक ఒక మైండ్ సెట్ ఫిక్స్ అవుతుందన్నమాట, ఓకే ఇలా అప్రోచ్ అవ్వాలి నేను, దిస్ ఇస్ ద వే విచ్ ఐ నీడ్ టు సపోజ్ టు డూ. సో ఐ కాంట్ సే లైక్ మీరు ఇది చూస్తూనే లైక్ మీరు ఏం చదవకుండా మీరు ఈ వీడియో చూస్తూనే మీకు 10 to 15 marks గెయిన్ అవుతాయని నేను చెప్పాను. బట్ వాట్ ఎవర్ యువర్ ప్రిపరేషన్ దిస్ 3 months 6 months ప్రిపరేషన్, వాట్ ఎవర్ ద నాలెడ్జ్ యూ గెయిన్, డెఫినెట్లీ ఆ నాలెడ్జ్ని ఒక స్మార్ట్ వేలో ఎలా యూటిలైజ్ చేయాలి అనేది ఒక గైడెన్స్ అయితే డెఫినెట్లీ మీకు దొరుకుతుంది, అదైతే నేను అష్యూరెన్స్ ఇస్తాను ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఇది జస్ట్ ఏదో చెప్తున్నానని కాదు, నార్మల్గా నా ఎక్స్పీరియన్స్ని నేను జూనియర్స్ అవ్వచ్చు అండ్ మై స్టూడెంట్స్ అవ్వచ్చు నేను అందరికీ ఇలా ఒక బెస్ట్ వేనే చెప్తాను, బికాస్ ఐ పర్సనలీ ఎక్స్పీరియన్స్ దిస్ వన్ అండ్ ఐ గాట్ బెనిఫిటెడ్ ఓకేనా. సో మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఏదన్నా మనకి 4 sessions ఉంటాయమ్మా, రీజనింగ్ ఉంటుంది, జీకే ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మార్క్స్ ఒక క్వశ్చన్కి 2 marks. సో నెగిటివ్ మార్కింగ్ ఎప్పుడు మన కోసం ఉంటుంది అక్కడ పక్కన. సో 60 minutes చూడండి, 60 minutes మనము 100 questions సాల్వ్ చేయాలంటే విత్ఇన్ సెకండ్స్లో మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సిహెచ్ఎస్ఎల్కి జస్ట్ టైర్ 1 ఒకటే ఉంటుంది, మా టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ నార్మల్గానే ఉంటుంది. ఇఫ్ యూ క్వాలిఫై టైర్ 1 మిస్ మ్యాక్సిమమ్ 90% ఛాన్సెస్ ఇస్ దేర్ ఫర్ యువర్ సెలెక్షన్. ఫైన్, నేను ఒక ఆర్డర్ని అయితే ప్రిపేర్ చేశాను, సబ్జెక్ట్ ఆర్డర్ హౌ టు అటెంప్ట్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సినది సబ్జెక్ట్ నేచర్ ఏంటి, అది లాజికలా ఫ్యాక్ట్స్కి సంబంధించినది, ఫ్యాక్చువల్లా ఓకేనా. సో అది మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం నేచర్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ అనేది ఇట్స్ ఫుల్లీ ఫ్యాక్చువల్ సబ్జెక్ట్ అనమాట. నేను అడుగుతాను, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎప్పుడు జరిగింది అంటే ఒక నంబర్ అనేది మీకు మైండ్లో రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు అంటే దెన్ యు ఆర్ ఫ్యాక్చువల్గా మీకు గ్రిప్ ఉంది దీనిలో. లేదు బ్లింక్ అవ్వలేదు, నేను ఆప్షన్స్ ఇస్తాను ABCD. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్లో చూస్తే మనకు అనిపిస్తుంది ఇదేమో మ్యాక్సిమమ్ సి ఉండొచ్చేమో, సో ఇది నాకు అనిపిస్తుంది మ్యాక్సిమమ్ సి అనిపిస్తుంది అని మనము టిక్ పెట్టాం అనుకోండి, దట్ ఈస్ టోటలీ రాంగ్, అది తుక్క మరణ అంటారు, లైక్ గెస్సింగ్, ఫుల్ ఆఫ్ గెస్సింగ్ చేశారంటే యూ విల్ లూజ్ ది ఒరిజినల్ మార్క్స్ కూడా. వాట్ ఎవర్ ద మీరు కష్టపడి ఎన్ని రోజులు కష్టపడి మీరు అటెంప్ట్ చేసిన మార్క్స్ కూడా లాస్ అవుతారు, ఇదే చేసే మిస్టేక్. సో ఎప్పుడే కానీ ఫ్యాక్చువల్ సబ్జెక్ట్ మీద మీరు యూ కాంట్ గెస్, మీరు షోర్ అయితే యూ విల్ టిక్, లేదు నాకు తెలీదు అంటే యూ విల్ స్కిప్ ఓకేనా, అలాగే చేయాలి. ఇలా నేను ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మీకు బ్లింక్ అవుతుంది, సపోజ్ నేను ఇది మీరు టిక్ చేసి వచ్చారు కానీ ఆన్సర్ దానికి ఒరిజినల్ డి అయింది అనుకోండి, వాట్ యూ విల్ డూ, యూ విల్ లైక్ అరే ఇది అనుకున్నాను ఇది వచ్చింది ఆన్సరు అని మనం బాధపడతాం, బికాజ్ మనం ఒరిజినల్ మార్క్స్ని లూజ్ అవుతున్నాం. ఇంతకుముందు ఎస్ఎస్సిలో ఒక 4-5 years అక్యురసీ పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు మా, దెర్ ఇస్ నో నార్మలైజేషన్ అండ్ డాట్ ఆల్. ఇప్పుడు యాక్యురసీ అనేది చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి, అందుకే మనము కేర్ఫుల్గా చేయాలి. దీన్ని మనము ఫస్ట్ ఆర్డర్లో పెట్టాలి ఎందుకంటే ఇది ఫ్యాక్చువల్ సబ్జెక్ట్, దీనికి లాజికల్గా మనం థింక్ చేయాల్సిన అవసరమే లేదు, మనం చదువుకున్నాం మనకు తెలిసింది వచ్చిందా పెట్టేసాం లేదంటే లేదు. సో మ్యాక్సిమం మనము ఒక 15 attempts చేసామనుకోండి దట్ ఈస్ ఎనఫ్ ఎనఫ్. అండ్ మోర్ ఓవర్ ఇది మనము రౌండ్స్లో చేయకూడదు, రౌండ్స్ అంటే మరీ క్వశ్చన్, ఒక్కసారి మనం క్వశ్చన్ చదివి ఫార్వర్డ్ అయ్యామా ముందుకు వెళ్ళిపోయామా మరి వెనక్కి రాకూడదు, అలా వచ్చిందంటే యూ విల్ లాస్ ద టైం, మనకేం చాలా టైం ఉండదు, సెకండ్స్లో సాల్వ్ చేయాలి. సో దీనికి టైమింగ్ మనం పెట్టుకోవాల్సింది 6 to 7. సో 6 to 7 minutes వీ నీడ్ టు కంప్లీట్ జీకే పార్ట్ అండ్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఇంగ్లీష్ పార్ట్ ఓకేనా. నెక్స్ట్ మనం మూవ్ అవ్వాల్సినది ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది మనకి ఒకాబులరీ ఉంటుంది ప్లస్ గ్రామర్ ఉంటుంది ప్లస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అనేది మనకి పెరాగ్రాఫ్ ఆర్ క్లోజింగ్ టెస్ట్ ఓకేనా. సో ఒకాబ్ అండ్ గ్రామర్ అనేది మనకి ఫ్యాక్చువల్. ఒకాబులరీ అనేది మనం నేర్చుకుంటేనే వస్తుంది, లైక్ గ్రామర్కి కొన్ని రూల్స్ ఉంటాయి డెఫినెట్లీ అది ఫాలో అవ్వాలి. అండర్స్టాండింగ్ అనేది హౌ గుడ్ వీఆర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది, ఎందుకంటే ఇంతకుముందు మనకి పెరాగ్రాఫ్ ఇచ్చేవారు అనమాట, ఇప్పుడు మనకి క్లోజన్ టెస్ట్. సో పెరాగ్రాఫ్ అంటే ఇంత పెద్ద పెరాగ్రాఫ్ ఇస్తారు, లైన్స్ ఇస్తారు, అక్కడ టైం అనేది మనకి లాస్ అయ్యేది, కానీ ఇప్పుడు మనకి క్లోజన్ టెస్ట్ ఇస్తారు. క్లోజన్ టెస్ట్ అంటే లైక్ మనకి కొంచెం రిలేటెడ్ టు లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటుంది కదమ్మా, ఒక పెరాగ్రాఫ్ టైప్లో మిడిల్లో స్లాషెస్ ఇస్తారు క్లోజన్ టెస్ట్,
సో ఇది ఈజీగా అయిపోతుంది, వెరీ ఈజీగా ఇచ్చేస్తారు, అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంగ్లీష్లో ఆ లిటిల్ బిట్, ఒక లైక్ ఒక మిడిల్ యావరేజ్ రేంజ్లో మీరు ఇంగ్లీష్ పోర్షన్ అంతా కంప్లీట్ చేశారు, సో దెన్ యూ కెన్ ఇంగ్లీష్లో కొంచెం మనము గెస్ చేయొచ్చు. మనం ఎప్పుడు ఇంగ్లీష్లో టూ క్వశ్చన్స్ మధ్య మనము స్ట్రగుల్ అవుతూ ఉంటాం అన్నమాట, లైక్ ఇదినా 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 మనకి స్ట్రగుల్ అవుతుంటాం. అలాంటి టైంలో వీ కెన్ గెట్ మ్యాక్సిమమ్ 90% కేసులో మనం రైటే చేస్తాము, ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం చదువుకొని ఉంటాం. ఇప్పుడు ఇంగ్లీష్లో మనము ఆప్షన్స్ త్రూ కొన్ని గెస్సింగ్స్ చేయొచ్చు, అప్పుడు కూడా అది మనం షూర్ అయితేనే మ్యాక్స్ 1 or 2 క్వశ్చన్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇఫ్ వీ డూ ద 5 క్వశ్చన్స్ నా 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ రాంగ్ అవుతాయి, బట్ 3 క్వశ్చన్స్ మనకి డెఫినెట్లీ రైట్ అవుతాయి. మనం ఎప్పుడైతే బాగా చదివి మనము లిటిల్ బిట్ గెస్ చేస్తాము. సో క్లోజన్ టెస్ట్లో డెఫినెట్లీ మనకి 4 to 5 మార్క్స్ అదైతే వచ్చేస్తుంది. మనకి గ్రామర్కి మనం వీ క్యాన్ గెస్, వొకాబులరీకి లెక్క మనకి ఒకవేళ సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ఇడియమ్స్ని అయితే ఈజీగా మనం గెస్ చేయొచ్చు త్రూ ఆప్షన్స్ అనమాట. ఓకేనా? సబ్జెక్ట్ని మనము 10 to 12 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఇంతకుముందు మనకి 15 మినిట్స్ దాకా టైం పట్టేది, ఎందుకంటే పెరాగ్రాఫ్ ఉండేది. ఇప్పుడు మనకి 10 to 12 మినిట్స్ ఈజ్ ఎనఫ్ టు కంప్లీట్ ద ఇంగ్లీష్ సబ్జెక్ట్. సార్ మీరు చదివినారా క్వశ్చన్, మీకు వస్తుంది, పెట్టేశారు. సో మీకు కొంచెం లిటిల్ బిట్ ఓకే ఇది అనిపిస్తుంది, లైక్ పెట్టేశారు, ఇది మనకు తెలీదు, వదిలేశారు. సో ఎలా అలాగే వచ్చేసాలి, మరీ రిపీటెడ్గా మరీ వెళ్ళకూడదు, మరీ ఫస్ట్ నుంచి చేయడానికి వెళ్ళకూడదు, ఇక్కడే టైం అయిపోతుంది. సో 10 to 12 మినిట్స్లో మీరు మాక్సిమం 20 to 22 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసారు అంటే దట్ వీజ్ ఎనఫ్, నెక్స్ట్ సెషన్ మూవ్ అవ్వాలి. మనము రీజనింగ్, రీజనింగ్ అనేది మనకి లాజికల్ సబ్జెక్ట్. ఓకేనా? సో రీజనింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను, మార్నింగే కూర్చున్నాను, చేస్తున్నాను, రావట్లేదు, గంటలు గంటలు గడిచిపోతున్నాయి, రావట్లేదు, సరే పక్కన పడేసిన తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఒకవేళ ఈవినింగ్ అలా ఒకసారి తీసుకుంటే విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ వస్తుంది. ఏంటి అంటే అదంతా మనకి లాజికల్గా మనం ఎంత త్వరగా అప్రోచ్ అయితే మన మైండ్కి బ్లింక్ అవ్వాలన్నమాట. మన క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే ఇలా బాక్సెస్లో ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో ఇది మనకు ఒక్కొక్కసారి బ్లింక్ అవ్వదు, ఎలా చేసినా మనకి రాదు. ఇంకొకటి మనకి సిరీస్, నెంబర్ సిరీస్ ఉంటుంది ఇలా. సో మనకి ఇది స్క్వేరా, క్యూబా, డిఫరెన్సా, ఒక మల్టిపుల్, ప్లస్ వన్నా, ఇలా మనకి ఇంత చేసినా ఒక్కొక్కసారి రాదు. ఇది రౌండ్స్లలో చేయాలన్నమాట, మా రీజనింగ్ మనకి రౌండ్స్లో చేయాలి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా ఈ సిరీస్లో. సో ఫస్ట్ టైం రాకపోయినా మరి మనం సెకండ్ టైం మరి వెళ్ళి మరి ఒక్కసారి మనం అప్రోచ్ అవ్వచ్చు అన్నమాట. కౌంటింగ్ ఫిగర్స్ ఇస్తారనమాట ఇలా. సో మనకు ఈజీగా తెలిసిన ఫిగర్ అయితే మనం కౌంట్ చేసి పెట్టేస్తాము, లేదు కానీ మనకు తెలియని ఫిగర్ వచ్చింది కానీ మనం చేయగలం. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు. కానీ టైం టేకింగ్ ప్రాసెస్, ఎప్పుడైతే టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుందో దాన్ని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోండి, మరి నెక్స్ట్ రౌండ్లో మనం ఫినిష్ చేయాలి. ఓకేనా? సో మ్యాక్సిమం ఫస్ట్ రౌండ్లో మనం ఒక 22 క్వశ్చన్స్ మ్యాక్సిమం మనం అప్రోచ్ అయ్యాం. ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనం స్ట్రక్ అవుతూ ఉంటాం. సో స్ట్రక్ అయినప్పుడు పానిక్ అవ్వకుండా అది స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోయి మరీ కావాలంటే నెక్స్ట్ రౌండ్లో మనం చూసుకోవాలి. సో 22 క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో చేసినాం, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో తర్వాత మనము నెక్స్ట్ రౌండ్లో మనము కొంచెం టైం తీసుకొని దెన్ అగైన్ వీ విల్ కమ్ బ్యాక్. సో దీన్ని మనం మ్యాక్సిమం 15 మినిట్స్లో కంప్లీట్ చేసేసేయాలన్నమాట, 12 to 15 మినిట్స్. ఓకేనా? సో ఒక 12 to 15 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేసేసేయాలి. ఇది మనము రౌండ్స్లో చేస్తాము. సో మరి ఒకవేళ ఫస్ట్ రౌండ్లో మనం మిస్ అయినా కూడా సెకండ్ టైం మరి వెళ్ళి మరి చూస్తాము, బట్ ఇది జనరల్ అవేర్నెస్ జీకి మనం అలా చేయము. అండ్ లాస్ట్ మన అటెంప్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. దీనికి డెఫినెట్లీ హూ ఎవర్ ద ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు కానీ 25 to 30 మినిట్స్ డెఫినెట్లీ మ్యాథమెటిక్స్కి పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఫుల్లీ లాజికల్ సబ్జెక్ట్. మనం గెస్ చేయడము, ఇది ఫ్యాక్ట్ వస్తే తెలుస్తుంది ఇలా కాదు, మనం చేస్తే వస్తుంది డెఫినెట్లీ, మనం లాజికల్గా చేస్తే వస్తుంది. లెంతీగా ఇస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్, కానీ అవే డెడ్ ఈజీగా ఉంటుంది మనకి. దీనికి టైం టేకింగ్, ఎందుకంటే మనం క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, మనం ఆ అప్రోచ్ని ఫైండ్ అవుట్ చేయాలి, దెన్ వీ నీడ్ టు బి డూ. ఒక క్వశ్చన్ చేయడానికి మోర్ దాన్ 1 మినిట్ డెఫినెట్లీ పడుతుంది. కొన్ని అయితే మనం విత్ ఇన్ సింపుల్ సెకండ్స్ లైక్ స్క్వేర్ రూప్, క్యూబ్ రూప్ అవి చేసేస్తాము. సో ఫస్ట్ దీన్ని కూడా మనము రౌండ్స్లలో చేస్తాం అనమాట. ఫస్ట్ ఒకసారి చేస్తున్నాం మనం, ఒక ఫస్ట్ క్వశ్చన్కి వచ్చాం, చేస్తాం, సెకండ్ క్వశ్చన్ రాలేదు, స్కిప్, థర్డ్ క్వశ్చన్ ఏ వస్తుంది చేసాం, ఫోర్త్ క్వశ్చన్ ఇలా మనం చేస్తూ ఫస్ట్గా వెళ్ళిపోయి ఫస్ట్ రౌండ్లో మనం ఒక 15 క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో మనం ఫినిష్ చేసామంటే ద బెస్ట్ అన్నమాట. ఇంకా తర్వాత సెకండ్ క్వశ్చన్స్లో ఎలా మనకి డిఐస్ ఉంటాయి దీంట్లో, డేటా ఇంటరప్షన్. సో డేటా ఇంటరప్షన్ మనకేంటి, మా గ్రాఫ్స్ ఉంటుంది, ఇలా బార్ గ్రాఫ్స్ ఉంటుంది, చార్ట్స్ ఉంటుంది, సో ఏదన్నా ఇవ్వచ్చు, దాన్ని డేటా ఇంటరప్షన్ అంటారు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ని ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఒక
టెన్త్ క్వశ్చన్లో వచ్చింది అనుకుంటే తర్వాత ఒక 15th నెంబర్లో ఉంటుంది, తర్వాత ఒకటి 17th నెంబర్లో ఉంటుంది. అది మనం నోట్ చేసుకోవాలి. డిఏని మనం లాస్ట్లో చేయాలన్నమాట, ఎందుకంటే అక్కడక్కడ క్వశ్చన్స్ ఉంటుంది. ఒక డిఏ ఇక్కడ వచ్చింది, నేను 10th క్వశ్చన్ డిఏ ఒక మరి చేద్దాం, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇలా మనం చేస్తూ వెళ్ళాలి. మినిమం 25+ మినిట్సే మన టైం అనేది స్పెండ్ చేయాలి. ఓకేనా? ఒకసారి మనము సమ్మరైజ్గా చూసుకున్నట్లయితే కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ జిఎస్ అటెంప్ట్ చేయాలి. సో ఫస్ట్ జిఎస్ అటెంప్ట్ చేయాలి మనము 6 to 7 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనము ఇంగ్లీష్ అటెంప్ట్ చేయాలి. మన మైండ్లో క్లియర్గా ఇది పెట్టుకోండి మా. నెక్స్ట్ ఫస్ట్ జిఎస్ కంప్లీట్ అయింది, మనకు వచ్చిన క్వశ్చన్ చేసాం, రాంది స్కిప్ చేసాం, వెళ్ళిపోయాం. ద సేమ్ వే ఇంగ్లీష్లో మనము 10 to 12 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాం అనమాట. ఓకేనా? సో మనకు వచ్చింది చేసాము. సో గ్రామర్ చూసుకున్నాం, ఆప్షన్స్ చూసుకున్నాం, వాట్ ఎవర్ మనం. సో మనం పానిక్ అస్సలు అవ్వకూడదు, రిలాక్స్డ్గా చేసేసేయాలి. రిలాక్స్డ్గా కూర్చొని వస్తుంది చేస్తున్నాం, రానిది వదిలేస్తున్నాం. ఓకేనా? తర్వాత మనము రీజనింగ్కి వెళ్ళాం. సో రీజనింగ్లో మనం లాజికల్ థింకింగ్ ఫస్ట్ రౌండ్ చేసేసాము, మ్యాక్సిమం అటెంప్ట్ చేసేసాము, నెక్స్ట్ రౌండ్ వచ్చాము. సో అయినా కూడా రావట్లేదు, వదిలేయాలి. ఓకేనా? సో టైమింగ్ చూస్తూ ఉండాలి. మిడిల్లో మనము లైక్ ఒక 12 to 15 మినిట్స్లో మనము కంప్లీట్ చేసేసేయాలి. సో జనరల్ అవేర్నెస్ ఇది మనం ఇది ఒక 15 to 16 మినిట్స్లో మనం కంప్లీట్ చేసామనుకోండి, మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, బిల్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక తెలియని మనకు ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, దెన్ మనం ఈజీగా రీజనింగ్కి అప్రోచ్ అవుతాము, దెన్ మనం క్వాంటికి వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా? సో రీజనింగ్ ఓకే ఫైన్ చేసేసాము, తర్వాత మనం క్వాంటికి వచ్చేసాము. సో క్వాంట్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసాం, రాలేదు. సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కూడా రాలేదు, థర్డ్ క్వశ్చన్ కూడా రాలేదు, దెన్ మనంలో స్టార్ట్ అవుతుంది అనమాట ఏంటి అనేది. మీరు ఏం ప్లాన్, మీరు అంతా చదువుకున్నారు, బాగా కంప్లీట్ చేసేసారు, మీ సిలబస్ని మ్యాక్స్ టు మ్యాక్ కంప్లీట్ చేసేసారు. సో మీకు రావట్లేదంటే అవతల వ్యక్తికి కూడా వచ్చిండదు అమ్మా, ఎందుకంటే షిఫ్ట్ మేబీ హార్డ్గా వచ్చిండొచ్చు. సో కొంచెం డిఫికల్ట్గా ఉంది క్వశ్చన్, లెంతీగా ఉంది క్వశ్చన్, కొంచెం జియోమెట్రీ ఎక్కువ లెంతీగా ఇచ్చేసారు, ట్రిగ్నోమెట్రీ ఏదో డిఫరెంట్గా ఇచ్చేసారు. సో అవతల వ్యక్తికి కూడా వచ్చిండదుమా. ఓకేనా? దీనికి మనకు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. నెగిటివ్ యాప్టిట్యూడ్కి మనము 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ డెఫినెట్లీ పెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకంటే లెంతీగా ఉంటుంది, 1 మినిట్లో చేయడం కష్టం అవుతుంది మనకి. అప్రాక్సిమేట్లీ ఒక 14 మినిట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 32 మినిట్స్ హాఫ్ అన్ అవర్ నుంచి కంప్లీట్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఇది మనము ఆరామ్గా చేయొచ్చు. ఇది ద బెస్ట్ వే ఆఫ్ అప్రోచ్. సో ఇలా మనం టైమింగ్లో మనం కంప్లీట్ చేస్తామంటే డెఫినెట్లీ మనము కట్ ఆఫ్కి దాన్ని రీచ్ అవుతాము, టైర్ వన్ని క్వాలిఫై అయిపోతాము. సో నేను ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి, ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా కూడా నేను ఇలానే అటెంప్ట్ చేస్తాను, దెన్ ద స్కోర్ విల్ బి గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.